అయిపోయిందా ఆగిపోయింది ఇంకా ఎందుకు నటిస్తావ్ అర్చన నీ అర్చన చనిపోలేదు బతికే ఉంది ఏ రూపంలో ఉన్నా తన భార్యవి నువ్వే जगन दाटो नी तपेमी ले तपंत आ शिरीशदे ना वल्लाड़ा भार्य पोगा मल्ली पेली की सिद्धपड़े मगाजु आखर क्षण दाका ने अर्चन मर्चिपोले अनावे आट चालूरा नीक जन्मनिच्चिन तल्लिगा ने गर्वपड़तुन्नानरा అవునన్నయ్య మేమెవరో మాకేదో అవమానం జరిగినట్టు ఫీల్ అవడం లేదు మా బాధంతా నీ గురించే ఇంత దాకా వచ్చేలా జరిగిందని మేము బాధపడుతున్నాం ఈ లోకంలో ఉందో ఈ పెళ్లి జరగడం అర్చనకి ఇష్టం లేదేమో అందుకే ఆగిపోయింది इक दीन गुरिंची मीर मर्चिपोंडि नेनु मर्चिपोतानु अंते దేవుడే ఉన్నాడు ఉంటే ఎయిర్‌పోర్ట్ కి వచ్చి ఫ్లైట్ ఎక్కిస్తాడా ఎవర్ సెండ్ ఆఫ్ లో అక్కర్లేదు నేనేమీ మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రావట్లేదు మరి ఏంటి మరి మీకేనా అమెరికా దారి తెలుసింది నాకు కూడా తెలుసు నువ్వు కూడా అవును పెద్దమ్మ హాలిడేస్ అయిపోయనే కదా చలో అమెరికా ఏం అక్కర్లేదు హలో సర్ అక్కర్లేదంటే రోజు మిమ్మల్ని పొద్దునే జాగింగ్ కి తీసుకెళ్ళలేదు ఎవరు ఇంతలా ఉంది గుమ్మడికాయ లాగా మీ బెల్లిని తగ్గించడానికి జిమ్ లో బలవంతంగా ఎక్సర్సైజులు చేయించేది ఎవరు ఆ ఇప్పటివరకు చేయించిన ఎక్సర్సైజులు చాలే చాలవు తమర్ది 6 ప్యాక్ కాదు 8 ప్యాక్ కాదు ఫ్యామిలీ ప్యాక్ అది తగ్గించుకోలేక గబాల్లా వంగలేక సిరి పెన్ కింద పడిపోయింది తీసివ్వా సుజాత కసై షూలెస్ కట్టి పెట్టవా అంటూ ఆర్డర్ లేస్తూ ఉంటారు కదా ఆర్డర్లు మర్చిపోయారా మోహన్జుడు సిగ్గు లేకుండా ఎలా నవ్వుతుందో నా మోహన్ కేం డాడీ అచ్చక మీ పొలికే కదూ పెదమను చెప్పు ఈ రెండు ఫేస్లు సేమ్ టు సేమ్ కదూ ఒసే గడుగ్గై నిన్ను మమ్మీ చూడు పెదమ కొడుతుంది ఆ ఇలా కోపడే వాళ్ళు లేకే నీ గారాబం గజ్జలు కడుతుంది అంటే నా వీపు దెబ్బలకి ఏడుస్తుంది అన్న చూడు పెద్దన్న చిన్న పిల్లని చేసి అందరూ నన్ను ఏమిటే నువ్వు చిన్న పిల్లవా కాదు పెద్దన్న మీరు కూడా అదే మాట అంటారా కావాలంటే చూడండి ఇదే ఇయల్లరే మానేసి ఇక ముందైనా బుద్ధిగా ఉండం సరే పెద్దన్న తల ఊపడం కాదు మీ అమ్మ నాన్నలకి తల వంపులు రాకుండా చెయ్యి అట్టాగే పెద్దమ్మ చూసారా అన్ని తమరు పోలికలే అయితే ఏంటట డాడీ ఆ చేసిన ఘనకార్యం చాలు ఇక బయలుదేరు శేఖర్ ఇప్పుడే కదా ఏం అక్కర్లేదు అన్నట్టున్నావ్ ఆ అంటే అంటావండి మాకు సవాలు చెయ్ ఉంటాయి
అంత మాత్రం చేద్దా డాడీ డాడీ కదా డాటర్ డాటర్ కదా చెప్పు మమ్మీ చూసావా అక్క ఇది దాని వరుస నాకేమైంది బిందాస్ చలో అమెరికా బై పెద్దన్న బై పెద్దమ్మ ఉంటాం బావగారు పదండి ఆకలిగా ఉంది వడ్డించు ఏమైంది అలా ఉన్నావు ఏం లేదండి ఓ అర్థమైంది హా ఇంట్లో ఇవాళే కదా శుభకార్యం ఈ పాటికి పెళ్లి అయ్యేపోయి ఉంటుంది డ్రైవర్ రామ్ ప్రసాద్ కోటీశ్వరుడైపోయి ఉంటాడు పాప మా అమ్మాయి శిరీషే తను బతుకు ఏమవుతుందో తినండి ఏంటి ఆ పెళ్లికి వెళ్ళి చూసి తరించి కడుపు నిండా భోంచేయలేకపోయేనే దిగులుగా ఉందా నాకెటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళొచ్చు వెళ్ళి నాలుగు అక్షంతలేసి ఆశీర్వదించిరా అక్కర్లేదు ఎందుకో ఎందుకంటే ఆ పెళ్ళి ఆగిపోయింది కాబట్టి ఏం పాపం ఓ వాడి నిజ స్వరూపం బయటపడి పెళ్ళి కూతురు చీపమ్మందా కాదండి ఆఖరి క్షణంలో పల్లుడు గారే ఆ పెళ్ళిని ఆగిపోయేలా చేశారు ఎందుకట ఓ కోట్లాది ఆస్తి ముందుగానే రాసి ఇవ్వాలని కండిషన్ పెడితే వాళ్ళు ఒప్పుకోనందుక అవునండి కండిషనే పెట్టిందట ఆ పెళ్ళి కూతురు ఓ నీ భార్య అర్చనని మర్చిపోతేనే నా మెళ్ళో తాళి కట్టు అని కండిషనే పెట్టిందట పచ్చని పందిట్లో నిలబడి అందరి ముందు చెప్తున్నాను నా కంఠంలో ప్రాణం ఉండగా నా అర్చనని మర్చిపోవడం అసంభవం అని చెప్పాడుటండి మన అల్లుడు అలా ఆ పెళ్ళిని ఆగిపోయేలా చేశాడు పార్వతిని అర్ధభాగాన నిలుపుకున్న ఆ పాలాక్షుడు పరమేశ్వరుడైతే నా కూతురి జ్ఞాపకాలతోనే జీవితాంతం గడిపేస్తానని చెప్పిన నా అల్లుడు అంతకన్నా గొప్పవాడండి ఇంకెప్పుడు అతన్ని తక్కువ చేసి మాట్లాడకండి బతుకున్నప్పుడు భార్యని అందరూ ప్రేమిస్తారు కానీ మరణించాక కూడా ఇంతగా ఆరాధిస్తున్నాడు అంటే అదేనండి నిజమైన ప్రేమ Oh,
ఓ నారాయణ రా 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 కూర్చో సార్ రా కూర్చో రా రావయ్య కూర్చో సార్ ఇదిగో నారాయణ సార్ అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎలా ఉండేవాను ఎలా అయిపోయారు ఏంటి దుమ్ము దులుపుతున్నానన్న హా దులిపేశాడయ్యా ఆ పైవాడు దులిపేశాడు మొత్తం దులిపేశాడు అందుకే అక్కడ తంతే ఇక్కడొచ్చి పడ్డా బాధ పడకండి అయ్యా నిజంగా నాకు ఏ బాధ లేదయ్యా ఇంకా చెప్పాలంటే ఈ బతుకులోనే కొంచెమైనా తృప్తి ఆనందం హా మనశ్శాంతి దొరుకుతున్నాయి హా సంగీత ఎవరొచ్చారో చూడు అమ్మా నమస్కారం హా ఈ మస్కలకేంలే ఊరికే రారు మహానుభావులు ఎందుకొచ్చినట్టు సంగీత ఇంటికొచ్చిన మనిషితో ఎలాగైనా మాట్లాడేది నాకు ఎవర్తో ఎలా మాట్లాడాలో బాగా తెలుసులేండి చాలా రోజుల తర్వాత వచ్చాడు కాస్త కాఫీ పెట్టు కాఫీ పొడి లేదు ఆ పొని పాలన ఇవ్వు లేవు పిల్లి తాగేసింది ఆ ఎండన పడొచ్చాడు కనీసం కాసిన చల్లటి మంచి నీళ్ళైనా నీళ్ళకేం భాగ్యం తెస్తా నారాయణ కూర్చో కూర్చో ఇదిగోండి నీళ్ళు బాగున్నారమ్మా కనిపిస్తూనే ఉందిగా మా వైభోగం ఏంటో చూస్తూ కూడా అడగడం దేనికో సంగీత ఏం మాట్లాడవి అంతేలేండి నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది మరి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు ఎందుకు ఆపాలి ఈ నారాయణ పుణ్యం అనే కదా సౌందర్య అనే దరిద్రం మన మెడకు చుట్టుకుంది ఏ రోజైతే నువ్వు నీ కూతుర్ని మా నెత్తి మీదకి ఎక్కించావో ఆ రోజు నుంచే మాకు శని పట్టింది సంగీత బిడ్డలు లేని మనకి నారాయణ తన బిడ్డని పెంచుకునే అదృష్టాన్ని కలిగించాడు కాదు అదృష్టాన్ని కాదు సౌందర్యానే దరిద్రాన్ని మనకే తెలియకుండా మన ఇంట్లోకి విసిరేశాడు అందుకే చివరికి మనకి ఈ గతి పట్టింది నిలువెల్లా నగలతో మహారాణిలాగా వెలిగిపోయే నేను రంగు వెలిసిన బొమ్మలా ఇలా తయారయ్యాను నారాయణ తన మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు మారిన పరిస్థితులకు తట్టుకోలేకే వద్దయ్య ఇంకేం చెప్పొద్దు అమ్మా నన్ను క్షమించమ్మా ఆనాడు నేను తప్పే చేశానో ఒప్పే చేశానో జరిగిపోయింది అంతే అయ్యా ఏది కనిపించది ఎవరు సౌందర్యనా అవునయ్యా ఒక్కసారి నా కూతుర్ని చూడాలనిపించే నీ కూతురు ఇక్కడెందుకుంటుంది రఘునాథపల్లె అనే ఊరెళ్తే ఉంటుంది పరాయి వాళ్ళింట్లో పడి తింటూ అంటే సౌందర్య అవునారాయణ సౌందర్య ఇప్పుడు మాతో లేదు వెళ్ళిపోయింది కూతురికి డబ్బుంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు పాకుడు రాళ్ల మీద దొల్లుకుంటూ పోతూ చివరికి నా కూతురి బతుకు నీ కూతురికే నిక్షేపంగా ఉంటుందిలే ఎదుటి వాళ్ల నెత్తి మీద చేతులు పెట్టడం వెన్నతో అబ్బిన విద్య కదా చాలమ్మా ఇంకేం చెప్పకండి
కూతుర్ని చూడాలని కొండంత ఆశతో వచ్చాను కానీ కానీ ఏం పాపం ఎక్కడికి వచ్చినట్టే అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్ళు నీ మొకన పాడనిళ్ళు జలుతుంది నీ కూతురు అవును నారాయణ తొండ ముదిరితే ఓసరవల్లైంది అన్నట్టు ఇప్పుడు సౌందర్య పూర్తిగా మారిపోయింది అంటే వివరంగా చెప్పండి విని మురిసిపోతాడు పొగరు కొవ్వు పలుపు ఇన్నాళ్ళు పెంచినందుకు ఇంగితం లేకుండా మాకే పాఠాలు చెప్పాలని చూసింది ఇప్పుడు తనది హై క్లాస్ అట మాది లో క్లాస్ అట ముష్టి కావాలంటే పెంచినందుకు మాకు ముష్టి పడేస్తుందట చెప్పండి ఆ రోజు మన ఇంటికి వెతుక్కుంటూ వచ్చి సౌందర్య చేసిన సన్మానం గురించి చెప్పండి అయ్యా అవును అందుకే చెప్పా నారాయణ వద్దు మనీ గురించి తప్ప మనసులు మమతలు వీటి గురించి సౌందర్యకి ఎప్పటికీ అర్థం కాదు అంతే అర్థమైంది అయ్యా తప్పు మీ పెంపకంలో లేదు దాని పుట్టుకలోనే ఉంది జన్మనిచ్చిన నాలో నాలోనే ఉందయ్యా తప్పు అయినా ఒక్కసారి మాత్రం చూడాలనిపిస్తుందయ్యా రక్త సంబంధం కదా వస్తాను బాబు ఆఖరి క్షణంలో శిరీష పెళ్లిని ఆపేయడానికి కారణం నేను ఫోన్లో మాట్లాడిన మాటల్ని రామ్కి బదులుగా శిరీష వినడమా అవును కళ్యాణ్ లాస్ట్ మినిట్లో కావాలనే శిరీష చిన్నపిల్లైనా పెద్ద మనసుతో అర్థం చేసుకుంది పరిస్థితి చేజారిపోకముందే తెలివైన నిర్ణయం తీసుకుందామా గ్రేట్ అందరూ తననే తప్పుపడతారని తెలిసి కూడా అంత ధైర్యంగా పెళ్లిని ఆపగలిగింది అంటే రియల్లీ షీ ఈజ్ గ్రేట్ నిన్నటిదాకా అమెరికా నుంచి వచ్చిన శిరీష నా బ్రతుకు అర్థమే లేకుండా చేస్తోంది అని బాధపడ్డాను తిట్టుకున్నాను కానీ ఇప్పుడు వెళ్ళిపోతూ కూడా రామ్ గొప్ప ప్రేమికుడు ఆ ప్రేమంతా నీకే దక్కాలి అని చెప్పిన శిరీష మాటల్ని తలుచుకుంటుంటే అర్థం చేసుకోవడానికి కావాల్సింది వయసు కాదు మనసు అనిపిస్తోంది నాకంటే చిన్నదైనా శిరీషకి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది అర్చన ఏదేమైతేనే గండం గడిచింది ఈ నిజం రామ్కి తెలియకపోవడం కూడా మంచిగా జరిగింది ఇక మన ప్లాన్ ప్రకారం నీకు రామ్కి పెళ్లి జరగడానికి ఎలాంటి అడ్డంకులు లేవు వద్దు కళ్యాణ్ ఇప్పటిదాకా జరిగింది చాలు నాకు పెళ్లి గిళ్ళి ఏది వద్దు నన్ను ఇలాగే బతకనివ్వండి ఇలాగే అంటే రామ్ అక్కడ నువ్వు ఇక్కడ జీవితాంతం ఇలాగే ఉండిపోతావా వీల్లేదు అర్చన నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు అవునమ్మా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరికేది మీ పెళ్లితోనేనమ్మా కానీ ఎలా అది మీరనుకుంటున్నంత తేలిక కాదు నువ్వు భయపడుతున్నంత కష్టమూ కాదు అర్చన ఆ సౌందర్య ఆటల్ని కట్టించాలన్నా ఆ కుటుంబాన్ని ప్రమాదంలో పడకుండా కాపాడాలన్నా గాయత్రీదేవిగా నువ్వు అక్కడే ఉండాలి నువ్వు అక్కడే ఉండాలి అంటే ఈ పెళ్లి జరిగి తీరాలమ్మా తప్పదు సరే